తరఫున 14 మంది పిలిచాడు. కానీ ఆ రోజున ఇండిపెండెంట్గా మన శ్రీలక్ష్మి గారు ఉంచున్నారు. కానీ ఆనాడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎడితే అటు మనకి పాలకవర్గం అనేది వస్తుంది. కానీ ఆనాడు వైసీపీ పార్టీకి ఎడబోకుండా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా నిలబడిన వ్యక్తి మన శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మి గారు అందరూ కూడా ధన్యవాదాలు చెప్పట్లతో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన వైస్ చైర్మన్ అభ్యర్థి గారు కరీంకొండ శ్రీలక్ష్మి గారు మన బీసీని ఉద్దేశించి మాట్లాడతారు. అలంకరించిన పెద్దలకి, అలాగే బీసీ మహాసభకు విచ్చేసిన బీసీ సోదరులకి, సోదరీ మనులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు, బచ్చుల అర్జున్ గారు. ఆయన గన్నవరం నియోజకవర్గానికి మనకి అక్కడ పనిచేసిన వ్యక్తి. ఆయన ఈరోజు మన ముందు లేకపోవటం మన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆప్తులుగా ఉంటూ ఏ రోజు విజయవాడ వచ్చినా సరే కూడా గౌరవప్రదంగా చూసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయనని అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి వర్గాన్ని కూడా తలెత్తుకునేలాగా చేసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. తర్వాత స్థానం మన దేవినేని ఉమామహేశ్వరరావు గారండి. మీరందరూ చూస్తున్నారు, మేము కలిసి 15 మందిని కలిసాం. కానీ అంతకుముందు మీకు వార్డు నెంబర్లు తెలుసు, ఎంతో మంది తెలుసు. కానీ ఈరోజు మేము గెలిచినా కూడా మాకు పదవి రాపోయినా విలువ గౌరవం ఇచ్చిన వ్యక్తి మన దేవినేని ఉమామహేశ్వరరావు గారు అని తెలియజేస్తున్నామండి. మేము గెలిచాము, కానీ ఈరోజు ఈ విలువ ఇచ్చింది ఎవరు ఎక్కడున్నా సరే పిలిచి చెప్పుతుంటే ఆయన వల్లే మాకు ఈరోజు నియోజకవర్గం మొత్తంలో కూడా విలువ దక్కిందని మేము తెలియజేస్తున్నాము. గెలుపు ఓటములు అన్నది సహజం, కానీ కష్టకాలంలో పార్టీకి ఎవరైతే వెన్నుదన్నుగా ఉంటారో వాళ్ళు జీవితంలో చరిత్రలో నిలిచిపోతారు. అలాగే ఈ బీసీ సోదరులు సోదరులను కూడా ఈరోజు మన పార్టీ కష్టకాలంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారికి అండదండగా ఉందాం. ప్రతి ఒక్కరం కూడా మన ఓటు హక్కును వినియోగించుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, మన వృత్తుల్ని మనం సక్రమంగా చేసుకుందాం. మనం బాబు గారికి ఇది కావాలి అని చెప్పక్కర్లేదు, ఆయనకు అన్నీ తెలుసు. కానీ మనమే చేతులారా ఆయన్ని వదులుకుందాం. రేపు చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఒక్కటే వేద్దాం, గెలిపించుకుందాం. తర్వాత మన కుటుంబాలకి ఏమి చేయాలో అన్నీ ఆయనే చేస్తారు. మనం కొత్త పిచ్చోడు పొద్దు ఎరగడని ఈ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందాం. 2 అడుగులు బయటికి వేసి గుడికి వెళ్ళలేని మహానుభావుడు. భార్య గుడికి వెళ్ళదు, తిరుపతి రాదు, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోరు. సంక్రాంతి పండగకి మన సొమ్ముతో 5 కోట్లు ఖర్చు పెట్టి దేవస్థానం సెట్ వేసుకున్నారు. దేనికండి సంక్రాంతి కానికిచ్చుంటే పేద ప్రజలు ఎంతో మంది కడుపు నిండేది కదా. మనం నేతి అరుసులు తిన్నది కూడా చంద్రబాబు గారు గవర్నమెంట్లోనే నేతి అరుసులు తిండి మనకి నెయ్యి ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఈరోజు నేత అరుసులు కాదు కదా, మామూలు అరుసులకు కూడా నోచుకొని పరిస్థితులు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన గెలిచాడు, కానీ ఆయన లగ్జరీ లైఫ్ ఆహాహా, అసలు ఎవరన్నా చూడ కర్మ అన్నట్టుంది పరిస్థితి. రాజభోగాలు అనుభవిస్తున్నాడు మహానుభావుడు. పైన హెలికాప్టర్లో వెళ్తాడు, కింద ట్రాఫిక్ జామ్ అంటాడు. ఇదేమి పరిస్థితి? 2 కిలోమీటర్లు వెళ్తా కూడా ట్రాఫిక్ జామ్ అంట, హెలికాప్టర్లో వెళ్తున్నాడు. ఎవరి సొమ్ము అదంతా? మన సొమ్ము. మన సొమ్ముతో ఓన్లీ ఓటేయించుకున్నాడు దసరా బుల్లోడు. అంటే ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి, ఆయన వైఫ్. వీళ్ళ జలసాలకి వాళ్ళ కన్ను పడిందంటే మేడం గారికి అది దక్కాల్సిందే పాపం. ఋషికొండ మీద అలాగే ప్యాలెస్ కట్టించుకున్నారు ఆమె ఆశలు అడి ఆశలని. కానీ ఒక్కటి గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు పేద ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి నువ్వు జలసాలు చేసుకుంటున్నావు, రేపు ఇదే ప్రజలు నీకు బుద్ధి చెబుతారని ఈరోజు మేము తెలియజేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. ఏంటంటే ఎవరో వస్తారు ఏదో చెప్తారు, వద్దు. మనం నిబ్బరంగా ఉంటే మన ఎవరో కదపలేరు. మనకు చంద్రబాబు నాయుడు ఒక్కలే బాబు గారే మనకి మంచి చేయగలరు. అదే తెలుగుదేశం పార్టీ అంటేనే నీతి నిజాయితీ. ఎంతోమంది వచ్చారు మమ్మల్ని రమ్మన్నారు. ఈ రోజు కనుక
ఉమా గారు ఆయనే కనుక లేదంటే ఈ రోజు ఇక్కడ నేను ఉండేదాన్ని కాదు. అందరూ గెలుస్తారు, గెలుపు ఒక్కటే కాదు. మైక్ చేతిలో పెట్టారు, సార్ నాకేమి రాస్తారని మాట్లాడమ్మా, అందరూ అలాగే నేర్చుకున్నారని చెప్పారు. ఈ రోజు తలెత్తుకొని గౌరవంగా ఉన్నామంటే మన దేవిరంగ ఉమా మహేశ్వరరావు గారు ఎవరినైనా ఎంకరేజ్ చేస్తారు. ఆయనకి కష్టపడాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి, వాళ్ళకి కష్టం వస్తే ముందుండాలి. ఆయనకి కావాల్సింది అదొక్కటే. మనందరం గమనించండి, ఎవరు ఎన్ని చెప్పినా దేవినేని ఉమా గారిని గెలిపించుకుందాం. మైలవరం నియోజకవర్గం దేవినేని అంట, అలాగే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అందరికీ నమస్కారం. జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఈరోజు ఈ జై హో బీసీ కార్యక్రమానికి విచ్చేసిన మన బీసీ నాయకులకు, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమా మహేశ్వరరావు గారికి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే వేదిక మీద ఉన్న నాయకులకు, జనసేన నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ బీసీ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి వెన్నుముక ఎవరంటే బీసీ నాయకులే. బీసీలో ఉంటేనే తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్ళింది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముఖ్య పెద్ద పెద్ద నాయకులు చేసింది, సముచిత న్యాయం కల్పించింది ఈ తెలుగుదేశం పార్టీ అని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి ఇప్పుడు ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్ నాయుడు గారు చేసింది మన తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తెలంగాణలో కూడా కాసాని జ్ఞానేశ్వర గారు చేశారు, కానీ కొన్ని పరిస్థితుల్లో ఆయన నిలబెట్టుకోలేకపోయారు. అది మనం ఏమనుకున్నామని ఇప్పుడు ఆ ప్రస్తావన కాదు. కాబట్టి మనకి తెలుగుదేశం పార్టీ సముచిత న్యాయం కల్పించింది. ఈరోజు 34% రిజర్వేషన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో మహిళకి రిజర్వేషన్ ఇవ్వబట్టి నేను కౌన్సిలర్గా గెలిచి, తెలుగు మహిళగా బీసీ రిజర్వేషన్ అయింది కాబట్టి నేను కౌన్సిలర్గా గెలిచి ఈ వేదిక మీద మీకు మాట్లాడుతున్నానంటే ఆ గౌరవం తెలుగుదేశం పార్టీదే. అందువల్ల రాబోయే ఎన్నికల్లో మనం బీసీ నాయకులందరూ ఒకే ఒక తాటి మీద నిలబడి తెలుగుదేశం పార్టీని గెలుచుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు మనకి సరైన న్యాయం చేస్తారు. వాళ్ళ అక్క కోసం పోరాడినందుకు అతన్ని పెట్రోల్ కోసం అంటించారు, అది ఎవరు గొప్పదని అంటే బీసీ నాయకులే. దాంట్లో కూడా ఉన్నది, అలాగే బీసీ వాళ్ళు రక్తమైన చిందిస్తారు కానీ పార్టీని వదిలిపెట్టరని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనం రేపు రాబోయే రోజుల్లో ఈ జగన్ని మట్టి కురిపించి మన చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటే అన్ని పథకాలు వస్తాయి, మనకి న్యాయం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన బీసీ మహిళలు ఉన్నారు, వారు కుమ్మరి పనులు చేసుకుంటూ ఇక్కడ బొమ్మల కాలనీలో ఉంటారు. వాళ్ళకి తీసుకువచ్చి ఎన్ని పథకాలు కానీ వాళ్ళకి కావాల్సిన సామాగ్రి కానీ అందించింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ. అక్కడ బొమ్మల కాలనీలో ఉన్న బీసీ నాయకులందరూ, ముఖ్యంగా మహిళలు అందరూ గుర్తు చేస్తున్నాను ఏంటంటే అమ్మ, మనకి మహిళలకి రక్షణ లేదు, ఈ తెలుగుదేశం పార్టీలో రక్షణ కరువు అయింది. ఎంతమంది ఆడబిడ్డలు అన్యాయాలకు గురైపోయి చాలామంది కనపడకుండా పోయిన వాళ్ళే ఉన్నారమ్మ మహిళలు, అది బయటికి రానివ్వకుండా వీళ్ళంతా ఎలా ప్రభుత్వాన్ని మేము న్యాయం చేసాము అన్ని పథకాలు ఇచ్చామంటున్నారు, అదంతా అబద్ధం. మీకు తెలుసు, మీ ఇంట్లో ఒకరికి వచ్చిందంటే ఇంకో వాళ్ళకి రాలేదు, పథకాల్లో కూడా అంతా మోసం చేశారు. దానివల్ల మనకు ఇన్ని నవరత్నాలు ఇచ్చామంటున్నారు కానీ ఏ నవరత్నాల్లో న్యాయం జరగలేదమ్మా. మనకి న్యాయం జరిగిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగింది. ఒక సంక్రాంతి కానుక ఇచ్చారు, క్రిస్మస్ కానుక ఇచ్చారు, రంజాన్ తోఫా ఇచ్చారు, ఆడబిడ్డల పెళ్లికి కట్నం కింద మన పెళ్లి కానుకలు ఇచ్చారు, అలాంటి అన్ని చేసింది ఎవరంటే తెలియదు. 2000 నుంచి 3000 చేసింది అంతా చంద్రబాబు నాయుడు గారిదే. అందువల్ల ఏదైనా మాట ఇచ్చారంటే ఎలా పెట్టుకుందే, కనుక చంద్రబాబు నాయుడు గారిదే. తప్పనిసరిగా ఈ మైలవరం నియోజకవర్గంలో రేపు మనకి దేవినేని ఉమా మహేశ్వరరావు గారు వస్తే ఇక్కడ జరగాల్సిన పనులన్నీ ఉమా గారే చేశారు, మిగతా బ్యాలెన్స్ ఉన్నాయి మనకి ఇంకా రావాల్సిన. కానీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భించిన తర్వాత 1987లో మనకంటూ 20% రిజర్వేషన్లు కల్పించినటువంటి వ్యక్తి, మొట్టమొదటిగా దేశంలోనే ప్రపంచంలోనే మనకి ఎక్కువగా బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచడం కోసం కృషి చేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా నమస్కారాలు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన కుటుంబ సభ్యులకు కూడా నా నమస్కారాలు. ఈరోజు జై హో బీసీ అనేటువంటి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఇంత చక్కగా నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు. ఈరోజు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ అన్నమాట. జనాభాలో సగం మన బీసీలు. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం అని నిరూపించినటువంటి సత్తా మన బీసీలకు ఉంది.
ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం మన బీసీలు కొన్ని కుల వివక్షతల వల్ల అంటరానితనంతో స్వేచ్ఛా సమానత్వం లేకుండా ఉండేవాళ్ళం. అలాంటి టైంలో జ్యోతిరావు పూలే అనే ఒక సంఘ సంస్కర్త మన బీసీ ప్రజల కోసం ఎంతో పోరాటం చేశారు. విద్య, ఉద్యోగం, అభివృద్ధి అనేకమైనటువంటి రంగాల్లో బీసీలు ఎప్పుడు కూడా ముందుండాలని ఆయన ఎన్నో స్వాతంత్ర సమరయోధులుగా ఆయన పేరొందారు. మరి అలాగే ఆయన భార్య సావిత్రిబాయి పూలే, ఆవిడ మహిళలు చదువుకోవాలి అని మొట్టమొదటిసారిగా మహిళల కోసం పాఠశాలలు నిర్మించారు. మహిళలు విద్యావంతులు అయితేనే ఆ కుటుంబం బాగుంటుందని చాట చెప్పినటువంటి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు ఈ రోజున మనకి బీసీలకి వెన్నుగా దన్నుగా ఒకప్పుడు మన తరఫున పోరాటం చేశారు. మరి అలాగే అంతటి సపోర్ట్ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ 1987లో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు బీసీలకి 20% రిజర్వేషన్స్ కల్పించి రాజకీయాల్లోకి వెనకబడిన కులాలు రావాలని ప్రోత్సహించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మనల్ని ప్రోత్సహించింది అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ కల్పించి ఇంకా స్థానిక ఎలక్షన్స్లో మరింత ముందుగా రావాలని ఆయన రిజర్వేషన్స్ పెంచడం జరిగింది. ఆ తర్వాత ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి 24% తగ్గించి మనకు రావాల్సినటువంటి 16,800 పోస్టుల్ని పూర్తిగా తీసేసి మనల్ని రాజకీయంగా ఎదగనీయకుండా చేశాడు. ఈ విధంగా మన బీసీలకి తీరని అన్యాయం చేశాడనమాట. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాదాపు బీసీ సప్లా నిధులు 70,764 కోట్ల రూపాయలు దారి మళ్లించేసి దొప్పి తిన్నాడనమాట. మరి ఆదరణ పథకం కింద దాదాపు 30 సంక్షేమ పథకాలు మనకి లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు, 16 లక్షల ఎకరాల ఎసైడ్ భూములు అందులో సగం బీసీలవే. ఈరోజు మన బీసీల పైన ఎన్నో దాడులు, దౌర్జన్యాలు, బీసీ మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు. అదేమంటే బీసీ, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటాడు. ఈరోజు బీసీలపైన దాడులు జరుగుతుంటే ఏ ఒక్కరోజు కూడా మాట్లాడడు. ఈరోజు 70,000 పైగా మరి బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే ఏ రోజు కూడా మనకి అవి భర్తీ చేసిన పాపాలు లేదు. కమ్యూనిటీ హాల్స్ కానీ, మరి బీసీ కమ్యూనిటీ హాల్స్, బీసీ భవనాలు నిర్మించినటువంటి ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈ దుర్మార్గుడు వచ్చి అవన్నీ కూడా నాశనం చేశాడు. మరి బీసీలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి దాదాపు 400,000 మందికి పైగా బీసీ కార్పొరేషన్ నిధుల ద్వారా మరి రుణాలు ఇవ్వటం జరిగింది. బీసీల్ని ఆదుకుంది తెలుగుదేశం పార్టీ. దాదాపు 126 కులవృత్తులకి మరి 374 రకాల పనిముట్లు అందించినటువంటి సబ్సిడీ ద్వారా పనిముట్లు అందించారు. ఈరోజు ఆయన కేవలం ఎందుకు వస్తున్నాడు అంటే ఇసుక దోచుకోవడానికి, బూడిని దోచుకోవడానికి, గ్రావిల్ దోచుకోవడానికి, మట్టి దోచుకోవడానికి, ఏదన్నా ఉంటే ఇక్కడ నియోజకవర్గంలో దోచుకొని దాచుకొని అక్కడ రియల్ ఎస్టేట్లు హైదరాబాద్లో చేసుకోవడానికి మాత్రమే వస్తున్నాడు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళల్ని ఏ విధంగా మోసం చేసిందో ఒకసారి ఆలోచన చేయాలి. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, చేశాడా? చేయలా. ఈరోజు ఆ ముందు తాగినటువంటి ప్రతి ఒక్కరు కూడా దాదాపు 35 లక్షల మంది మహిళలు భర్తల్ని కోల్పోతున్నారు. ఈ దుర్మార్గుడు మాత్రం మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి 100,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నాడు. ఈరోజు మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. దేవినేని ఉమాగారిని ఎందుకు ఓడించుకున్నామని ఈరోజు మీరు బాధపడాల్సినటువంటి రోజు మనందరం కూడా రోజు తలుచుకుంటున్నాం. ఎస్సీ కాలనీలకు వెళ్తే, బీసీ కాలనీకి వెళ్తే, ఎస్టీ కాలనీలకు వెళ్తే అడుగడుగున మన ఉమాగారు వేసినటువంటి సిమ్మింగ్ రోడ్లు ఒకసారి గుర్తు చేసుకోవాలి అందరూ కూడా. మరి ఇంటి ముందు వాడుకున్న నీళ్ళు ఇంటి ముందే ఉంటే మరి మురుగేర్పడి మరి వాళ్ళు రోగాలు బారిన పడతారని ఎస్సీలు బాగుండాలి. ఎస్సీలు ఈ ఎమ్మెల్యే గారు కనీసం రోడ్లు పోతే పట్టించుకోడు, నీళ్లు రాకపోతే పట్టించుకోడు, కాలువలు తీయిపోయినా పట్టించుకోడు, చెత్త పేరుకుపోయినా పట్టించుకోడు. ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవినేని ఉమాగారు 74,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 72% పోలవరాన్ని నిర్మించినందుకు దేవినేని ఉమాగారిని మనం ఓడించుకున్నామా? పట్టిసీమ కట్టి 9 నెలల్లోనే మరి కృష్ణా డెల్టాలకు నీళ్ళు అందించి 1,000,000,000 రూపాయలు రైతులు లబ్ధి పొందినందుకు ఈరోజు ఉమాగారిని మనం ఓడించుకున్నాం. మరి
చింతలపూడికి దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారమ్మా. ఇంకొక 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తాగునీరు సాగునీరు పుష్కలంగా మన నియోజకవర్గానికి అందాయి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. దేవినేని ఉమా గారు ఇంతవరకు మట్టి మీద దోచుకోలేదు. ఇలా ఆయన చేసిందల్లా ఏంటి, భూగర్భ జలాలు అధికంగా ఉండాలి, రైతులకు నీరు అందించాలి, నియోజకవర్గం బాగుండాలి అని ఆయన నిత్యం కృషి చేసినందుకు ఈరోజు మనం ఆయన్ని ఓడించుకున్నాం. నిజంగా ఈ దుర్మార్గుడు వసంత కృష్ణప్రసాద్ వాళ్ళ బామ్మర్తులు దించి ఏ విధంగా బూడిద మీద ఇసుక మీద దోచుకుంటున్నాడో ఒకసారి మీరు గమనించాలి. మన ఉమాగారు ఆ పని చేయనందుకు మన కోసం నిత్యం శ్రామికుల్లాగా ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే నేనున్నాను అని, ఎవరికి పెళ్ళిళ్ళకైనా ఎవరు చనిపోయినా ఎవరి కష్టాల్లో ఉన్నా నేనున్నానని ముందుకొచ్చినటువంటి వ్యక్తి దేవినేని ఉమాగారు. ఈరోజు ఈ దుర్మార్గుడు పరిపాలనలో మహిళలకు రక్షణ లేదు. మహిళలకు రక్షణ ఉందా? లేదు. ఈరోజు ఉప్పులు పప్పులు చింతపండు కరెంటు బిల్లు బస్ ఛార్జీలు ఇంటి పనులు అన్నీ విపరీతంగా రేట్లు పెంచేశాడు, అవునా కాదా? ఈ చేత్తో 100 ఇస్తున్నాడు, ఇంకో చేత్తో 1,000 రూపాయలు లాగేస్తున్నాడు. కాబట్టి మన మహిళలందరూ తెలుసుకోవాలి. జనాభాలో సగం ఉన్నటువంటి మన మహిళలందరూ కూడా ఆలోచించి రేపొద్దున ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి. దించుదామా? గద్దె దించాలి. మట్టి మీద దోచుకోలేదు. ఇలా ఆయన చేసిందల్లా ఏంటి, భూగర్భ జలాలు అధికంగా ఉండాలి, రైతులకు నీరు అందించాలి, నియోజకవర్గం బాగుండాలి అని ఆయన నిత్యం కృషి చేసినందుకు ఈరోజు మనం ఆయన్ని ఓడించుకున్నాం. నిజంగా ఈ దుర్మార్గుడు వసంత కృష్ణప్రసాద్ వాళ్ళ బామ్మర్తులు దించి ఏ విధంగా బూడిద మీద ఇసుక మీద దోచుకుంటున్నాడో ఒకసారి మీరు గమనించాలి. మన ఉమాగారు ఆ పని చేయనందుకు మన కోసం నిత్యం శ్రామికుల్లాగా ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే నేనున్నాను అని, ఎవరి పెళ్ళిళ్ళకైనా ఎవరు చనిపోయినా ఎవరి కష్టాల్లో ఉన్నా నేనున్నానని ముందుకొచ్చినటువంటి వ్యక్తి దేవినేని ఉమాగారు. ఈరోజు ఈ దుర్మార్గుడు పరిపాలనలో మహిళలకు రక్షణ లేదు. మహిళలకు రక్షణ ఉందా? లేదు. ఈరోజు ఉప్పులు పప్పులు చింతపండు కరెంటు బిల్లు బస్ ఛార్జీలు ఇంటి పనులు అన్నీ విపరీతంగా రేట్లు పెంచేశాడు, అవునా కాదా? ఈ చేత్తో 100 ఇస్తున్నాడు, ఇంకో చేత్తో 1,000 రూపాయలు లాగేస్తున్నాడు. కాబట్టి మన మహిళలందరూ తెలుసుకోవాలి. జనాభాలో సగం ఉన్నటువంటి మన మహిళలందరూ కూడా ఆలోచించి రేపొద్దున ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి. దించుదామా? గద్దె దించాలి. ఓటు అనే ఆయుధంతో ఈ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుని మనం అంతమందించాలి. మళ్ళీ అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ దేవినేని ఉమాగారిని గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉంది, అవునా కాదా? పెద్దలు సభ అధ్యక్షులు సుకుంద శ్రీనివాస్ గారికి, అలాగే ముఖ్య అతిథి వచ్చేసినటువంటి దేవినేని ఉమాగారికి, మరియు ఏదైనా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, జనసేన వీర మహిళా నాయకులకు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకొక 80 రోజుల్లో మనకు మంచి రోజులు రాబోతున్నాయి. ఈ 80 రోజులు కనుక మనం శ్రద్ధగా కొంచెం బాధ్యత వహించి మన యొక్క జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఒత్తులు పార్టీ భాగంగా మన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే రాబోయే రోజులు చాలా మంచిగా ఉంటాయి. చాలామంది నిరుద్యోగులు, యువత చదువుకున్న యువత కూడా సరైన జాబులు లేక హైదరాబాద్కి వెళ్ళి ర్యాపిడోలు ఈ స్విగ్గీలు జొమాటో కోలుకుని తిండి కూడా తినకోకుండా రాత్రి పడ రూమ్లోకి వెళ్ళి ఆలసిపోయి పడుతున్న రోజులు ఉన్నాయి. చాలామంది ఉపాధి లేక బయట ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళిపోతున్నారు. ఒక ఇబ్బంది మట్టం నుంచి కొండపల్లి మున్సిపాలిటీ వరకు 2 లక్షల కోట్లు ఉన్నాయి. అంటే ఎంతమంది హోల్సేలిపోయారో మీరు గమనించాలి. ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అడ్డం పెట్టుకుని మళ్ళీ అధికారం రావడానికి చూస్తుంది వైసీపీ ప్రభుత్వం. కాబట్టి మీరు అందరూ గమనించి ఈ యొక్క వాళ్ళు చేసే ప్రయత్నమే మీరందరూ ఎదుర్కొని రాబోయే కాలంలో మనందరం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గారికి, మన మైలవరం ఇన్ఛార్జి దేవినేని ఉమామహేశ్వర గారికి, జనసేన నాయకులకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున నా శత సహస్ర నమస్సం వాయిద్యులు. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవాళ్ళం. ఆంధ్ర రాష్ట్రం నుంచి మనం విడిపోయిన తర్వాత కూడా మద్రాసులు పిలవబడే మనల్ని అట్లా ఉండేది రాష్ట్రం. ముఖ్యమంత్రుల్లో
స్పీడ్ బ్రేకర్ వస్తుంది, డ్రైవర్ బ్రేక్ వేస్తే ఏంట్రా అంటే స్పీడ్ బ్రేకర్ వచ్చేసారంటే ఆర్ఎం కొట్టినా స్పీడ్ బ్రేకర్ వెళ్ళిపోతుందన్న ముఖ్యమంత్రి పరిపాలించిన ఆంధ్ర రాష్ట్రం ఇది. అట్లాంటి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగోడు ఆంధ్రుడు అని ఢిల్లీ గద్దెని గడగడలాయించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మీకు సవినయంగా పదవి చేసుకుంటున్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మనిషి అన్నం తినాలని, బట్ట కట్టాలని, సొంత ఇళ్లలో ఉండాలని చెప్పేసి 3 పథకాలని 2 రూపాయల కిలో బియ్యాన్ని, జనతా వస్త్రాలని, అదేవిధంగా పక్కా గృహ ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదే తారక రామారావు గారు మనకి బీసీలకి 24% రిజర్వేషన్ కల్పించి చట్టసభల్లో బీసీల్ని రాజ్యాధికారం ఇచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అదే తోవలో చంద్రబాబు నాయుడు గారు ఆ రిజర్వేషన్ 34% తీసుకెళ్ళి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఒక ముఖ్యమంత్రి పదవి తప్ప మిగతా పదవులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజ్యాధికారాన్ని అనుభవించేది మొత్తం బీసీ దేవాలని మీ అందరికీ సమయంగా మనం చేసుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఉండేదంటే ఇదివరకు మన సినిమాల్లో అలా చూస్తుండే వాళ్ళం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో మనులు మాణిక్యాలు పోసి అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. అట్లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు భ్రష్టు పట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం బీహార్ లాగా మారిపోయింది. ఇట్లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి మీద, ప్రతి ఒక్కరి పైన ఉంది. ముఖ్యంగా మా అగ్నిపుర క్షత్రియులు నదీ తీరం ఒకటి చాలా పనులు చేసుకుంటూ ఉంటారు, బోట్లు నడుపుకుని. ఆ బోట్లు ఇసుక ఫ్రీగా వచ్చేది, చాలామంది లక్షలాది మంది జీవనోపాధి కలిగించుకున్నటువంటి వాళ్ళు ఉండేటటువంటి పరిస్థితులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేది. అట్లాంటిది ఈరోజు ఆ ఇసుక అనేది అమ్మబట్టి వేల లక్షల్లోకి వెళ్ళిపోయి మా జీవనోపాధి కోల్పోయాం. ముఖ్యంగా మీకు చెప్పేది ఒకటి, చెత్త మీద పన్ను వేసిన ఈ చెత్త నా కొడుకు ముఖ్యమంత్రి మనకి అవసరమా? అవసరం లేదు. కాబట్టి ఈ చెత్త ముఖ్యమంత్రికి గద్దె తీశారంటే ఒకటే, మన పెదవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి, పెద్దబాబు గారిని ముఖ్యమంత్రి చేసి, చిన్నబాబు గారిని మంత్రి చేసేదాకా మీరందరూ ఏకతంటిగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికులా పనిచేయాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. మీ అందరికీ నా నమస్కారం. జగన్ బీసీలకు ఎంతో అన్యాయం చేశాడు. అన్ని చోట్ల అధికారులు ట్రాన్స్ఫర్ అవుతారు కానీ ఇక్కడ బీసీ ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తాడండి జగన్. కాబట్టి మీరందరూ ఈసారి మేల్కొని మన ఉమ్మగారిని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా సార్, ఇక మీ ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కరు చాలా పేదవాళ్ళు సార్. వాళ్ళు ఏ పూట ఆ పూట పని చేసుకుంటేనే వాళ్ళ కడుపు అనేది నిండుద్ది సార్. ప్రతి ఒక్కరు 200 రూపాయల పూలు కోసం ఉదయం పూట పొద్దున్నే 9 గంటలకు వెళ్తే సాయంత్రం 5:30-6 గంటల దాకా పండకెళ్ళి ఆ పూట సాయంత్రం కూలి డబ్బులు తీసుకొని బియ్యం తీసుకునే స్థితిలో ఉన్నారు. మేము ఒకటి అడుగుతున్నాం, వీళ్ళందరికీ న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే మనం కూడా గతంలో దేవిని వంశ గారమ్మ మన తరపున చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా సమావేశమైనప్పుడు ఇదే చెప్పారు, ఆడవాళ్ళకి ఏదో ఒకటి మనం న్యాయం చేయాలండి. చాలామంది ఇప్పుడు భర్త కొంతమంది సంపాదించినా సరే భార్య చేతికి డబ్బులు రాకపోవచ్చు, వాళ్ళకేంటి ఆధారం అన్నప్పుడు ఏం చేద్దామమ్మా అన్నప్పుడు ఇదో ఒకటి నేను ఏమిటంటే మహిళల చేతికి డబ్బు వెళ్ళాలి. ఎందుకంటే గతంలో మీరు గ్యాస్ బండ్లు పెట్టి, ఎందుకంటే కట్టెల పొయ్యి మీద ఉన్న మహిళలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆ రోజు మీరు గ్యాస్ బండ్లు ఇచ్చి వాళ్ళంతా ఇంట్లో నుంచి బయటికి రానిలో కూడా డ్వాక్రా మహిళల్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరు పొదుపు అని చెప్పేసి వీళ్ళందరికీ 1 లక్ష నుంచి 2 లక్షలు 3 లక్షల రూపాయల రుణాల ద్వారా మీరందరికీ డబ్బులు ఇచ్చే మార్గం చేసిన కూడా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే భర్త మీద ఆధారపడకూడదు, పిల్లల మీద ఆధారపడకూడదు, ప్రతి ఒక్క ఆడబిడ్డకి డబ్బు రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి, 60 సంవత్సరాలకు ఉన్న ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్లో పడతాయి. ఇది 100% సత్యం. అలాగే ఎందుకు చెబుతున్నా అంటే చదువుకున్న పిల్లలు ప్రతి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అనేవాళ్ళు, ఒకళ్ళని కనండి ఇద్దరిని కనండి అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు మనకి మరణ రేటు ఎక్కువ అయిపోయింది,
జనంలో తక్కువగా ఉంది. ఒకటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి లాగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఓడిస్తారని చెప్పేసి మోసం చేశాడు. అది చేయలే. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు, నీకు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి అన్నారు. దానికి భరోసాగానే మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సార్ బాబు చూడండి భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటికి అనేది మేము వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కొండపల్లిలో 6870 ఇల్లు చేసాం. ఇక్కడ ఆల్మోస్ట్ నేను కానీ ఇక బూత్ కన్వీనర్ కానీ యూనిట్ ఇన్ఛార్జ్ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి ఇంటింటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళని చూస్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏ ఇళ్ళ స్థలాలు లేవు, చాలామందికి ఇళ్ళ స్థలాలు లేవు, ఒకే కుటుంబంలో 4-5 ఉంటారు. కానీ ఏంటంటే గతంలో కూడా మనం 524 ఇళ్ళ స్థలాలు ఇచ్చాం. ఇచ్చినప్పుడు అందులో టీడీపీ అన్నట్టు పక్క 6000 ఇచ్చాం. తర్వాత ఏంటంటే 3000 అప్లికేషన్ దాకా వచ్చినాయి. మొన్న కూడా దేవుని వంశగారి దృష్టికి సార్ చాలామంది ఒక్కొక్క ఇంట్లో 3-4 ఉంటున్నారు, ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల ఇళ్ళ స్థలాలు ఏమంటే వాడు టీడీపీ వాడు జనసేన అని చెప్పేసి చాలామందికి అటాచ్ వల్ల ఎస్టీలు ముదిరాజులు ప్లస్ మాకు కాపులు మేమంతా యాదవులు వీళ్ళతో ఎక్కువగా మా నాన్నగట్టచ్చులో ఉండేవారు. మాకేంటంటే సార్ మా అందరం ఇక్కడికి వచ్చిన వాళ్ళు అమ్మ అక్క బావ పిన్ని చెల్లి అమ్మ వీళ్ళందరూ మా సోదరులు. మీకు 100% వాళ్ళు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వాళ్ళకి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఓటే అడుగుతున్నాం సార్, మీ తరఫున మేము భరోసా ఇస్తున్నాం. మా అక్క చెల్లెలు పక్కాగానేది దేవుని వంశగా రావాలి అయ్యా ఒక మేము పొరపాటు చేశామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. బాబు చుట్టూ భవిష్యత్తు గ్యారెంటీకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు పొరపాటు జరిగిందయ్యా ఏదో తండ్రిలోని బిడ్డని చెప్పేసేసి ఒక్క అవకాశం అని చెప్పేసేసి మోసం చేశాడయ్యా. కొంతమంది అయితే అయ్యా అది ఓటేయలేదయ్యా ఈవీఎంతో వచ్చాడని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు అయ్యా మేము దేవుని వంశగారు ఓడిపోతాం అనుకోలేదయ్యా అని కొంతమంది అంటారు. ఎందుకంటే పొరపాట్లు జరిగినాయమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది. 20 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన, 6 కిలోమీటర్లు డ్రైనేజ్ చేసిన, ఎందుకు చెప్తున్నా అంటే ఏ దేశం తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడే, హాస్టల్స్ కట్టినా హాస్పిటల్స్ కట్టినా ఏదున్నా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే. అలాగే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే స్పాట్లో వెళ్ళిపోయి ఆ కుటుంబానికి 5000 రూపాయలు ముందు స్పాట్లో మట్టి ఖర్చులు డబ్బులు ఇచ్చేవాడు. ఈరోజు 195000 రూపాయలు మిగతా పెద్ద గర్భ లోపు మనం 195000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. కానీ ఈరోజు ఈ దరిద్రులు వచ్చిన తర్వాత చంద్రన్న బీమా ఎత్తేసాడు. సంక్రాంతి పండుగ చాలామంది పండుగలు చేసుకోలేదు సార్, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు సార్. ఆ ఎదవకి కనపల్లా ఓట్లు లభించుకున్నప్పుడు మాత్రం పేదలు కావాలి. కానీ ఏంటంటే ఇప్పుడు పథకాలు ఇచ్చినప్పుడు మాత్రం వాళ్ళ మీద 100 మంది ఉంటే 10 మందికి ఇస్తారు. మేము ఎందుకు చెప్తున్నాం సార్, మాకేమవుద్దు సార్, ఇక ముదిరాజులకి మాకు ఇక్కడ ఏంటంటే రొయ్యల చెరువు అనేది ఏర్పాటు చేయండి, అట్లా పద్మసాలులకి ఏదో మగ్గం అనేది ఏర్పాటు చేయండి, అలాగే మా కాపు సోదరులు ఉన్నారు వాళ్ళకి ఏదో కుటుంబాన్ని న్యాయం చేయండి, యాదవ సోదరులు ఉన్నారు కొంచెం వాళ్ళకి గొర్రెలు గేదెలు కట్టేసుకోవడానికి ప్లేస్ లేదు, ప్రతి ఒక్క కులం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కులానికి మీరు న్యాయం చేయాలి. ఇదివరకు మా గౌడ కులంలో ఎవరైనా ఒకరు చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా పథకం వచ్చేది ప్రమాద శాతం అని చెప్పేసేసి తీసేశారు. చెట్టు తాడు చెట్టు ఎక్కినప్పుడు తాడు చెట్టు మించి కింద పడిపోతే 5 లక్షల రూపాయలు వచ్చేది, అది తీసేశారు. అట్లాగే మా ముదిరాజులకు సంబంధించిన సోదరులు చెరువులో చేప పడతానికి వెళ్తే ప్రమాద శాతం ఏమైనా జరిగితే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వచ్చేది. ఈరోజు అందరూ నష్టపోయారు సార్. కంపల్సరిగా మేము ప్రతి ఇంటింటికి వెళ్ళాం. భవిష్యత్తు భవిష్యత్తు జ్ఞాన పరంగా 100% తెలుగుదేశానికి ఉన్నారు. నేను ఒక్కడ మాత్రం చెప్తానమ్మా, గాడ్ ప్రామిస్ చెప్తున్నా, మీకు 100% న్యాయం జరిగింది. దేవుని వంశ గారితో పని చేపించుకునే ఇది టాలెంట్ మా దగ్గర ఉంది, మీ అందరికీ న్యాయం చేస్తాం. అలాగే మా ఎస్టీ సోదరులు కానీ ఎస్సీ సోదరులు కానీ వాళ్ళు కూడా చాలా వెనకబడి ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు కానీ బీసీలు కానీ అందరికీ ఇక సంబంధించిన ప్రతి ఒక్కరికి అందరికీ కుటుంబం న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి. గురుమూర్తి గారు, ఈ బీసీ సంక్షేమం మనం ఏం చేసాం, ఇవాళ మీరు పడే ఇబ్బందులు, రేపు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మనం కలిసి పోటీ చేస్తున్నాం, ప్రభుత్వం అధికారంలో రాగానే ఏం చేయబోతున్నామో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద బహిరంగ సభలో అవన్నీ తెలియజేయబోతున్నారు. పెన్షన్ ఎంత పెంచబోతాం, కరెంటు బిల్లు ఎలా తగ్గించబోతాం, లేకపోతే ఉన్న ఈ 6 గ్యారెంటీలతో పాటు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు పరిశ్రమలు అవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఎంత బడ్జెట్ అవుతుంది, ఏం చెప్పాలి, ఏం చేయాలి, చేసేది చెప్పాలి, చెప్పింది చేయాలనే ధైర్యంతో మనందరం కూడా
మన భవిష్యత్తు గ్యారంటీ ఇస్తూ తొందరలోనే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒక బహిరంగ సభలో మనకు అవన్నీ తెలియజేస్తారు. ఇప్పుడు బీసీల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, 74 మంది చంపబడ్డారు, 5000 మంది పైగా కుటుంబాల మీద దాడులు, అన్యాయాలు, దౌర్జన్యాలు జరిగాయి, మహిళల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అట్లాగే 75,000 కోట్లు మనకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ కూడా పక్కెళ్ళిపోయాయి. మన ఆదరణ, మనం చేసిన 30 సంక్షేమ కార్యక్రమాలు కూడా పక్కన పెట్టేశాడు. అన్న క్యాంటీన్ మన కళ్ళ ముందు ఉంది. మన కేసీఆర్ చిన్ని గారు 2 సంవత్సరాలుగా ఈ అన్న క్యాంటీన్ అటు జగేపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, విజయవాడ 3 నియోజకవర్గాల్లో, 7 నియోజకవర్గాల్లో కూడా అన్న క్యాంటీన్ జరుగుతుంది. అట్లాగే ప్రతి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే పేదవాళ్ళకి ఇవ్వాల్సినవి కానీ ఆరోగ్యపరం కూడా మరి కేసీఆర్ ట్రస్ట్ కింద చిన్ని చేస్తూ ఉన్నారు. మన కేసీఆర్ చిన్ని గారిని కూడా మనస్ఫూర్తిగా అందరూ అభినందించమని చెప్పి తెలియజేస్తూ, ఈ బీసీ ఏదైతే జై హో బీసీ అని మన చిట్టుబాబు కూడా అన్నారు ఓ మాట, జై హో బీసీ, జై హో అనే మాట కూడా మన చిట్టుబాబు నడ్డు నుంచి వచ్చింది. అట్లా 20% రిజర్వేషన్, దానివల్ల మన ఉయ్యూరు జీ కొండూరు మండలాధ్యక్షుడు అయ్యారు, తోటలూరికి మన గురుమూర్తి అయ్యారు. ఇవాళ రాష్ట్ర స్థాయిలో మంత్రులు ప్రసంగించే ఎమ్మెల్యే స్థాయికి ఇవాళ గురుమూర్తి గారిని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు. అట్లా రామారావు గారు వేసిన చెట్టు 20% చంద్రబాబు నాయుడు గారు 34% చేస్తే దాన్ని 10% తగ్గించి 16,800 పోస్టులు, ఇటువంటి వ్యక్తులకు వచ్చే పోస్టుల్ని జగన్ రెడ్డి తీశారు. ఎంత దుర్మార్గమో చూడండి. వీళ్ళు ఇటువంటి నాయకులు తయారయ్యే మన బీసీ వర్గాల్లో అన్ని కులాల్లో ప్రాతినిధ్యం వచ్చేందాక మన సోదరులు పెద్ద అని చెప్పినట్టుగా ఇంకా 100-120 కులాలు మరి చట్టసభలకు వెళ్ళాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా చెప్తారు. అందరికీ చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఏదైతే బీసీ కులాలు ఉన్నాయి ఈ గ్రామాల్లో, ముదురాజులు, కొమ్మరి వాళ్ళు, చాకలి వాళ్ళు, పద్మశాలీలు, యానాదులు, అలాగే నాయి బ్రాహ్మణులు, బొమ్మల పని చేసుకునే కార్మికులు అనే విశ్వ బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఆ రోజు రోడ్డు మీద నిలబడి ఆయనకి ఘన స్వాగతం పలికిన సందర్భం నా కళ్ళారా నేను చూశాను. ఇవాళ అని చాలామంది మాట్లాడుతున్నారు టీడీపీ కమ్మోళ్ళ పార్టీ అని. కమ్మోళ్ళ శాతం 5 కదా, 5% ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎలా వచ్చింది? ఈ బీసీ లాండ్ ఉండబట్టి. టీడీపీ పార్టీకి వెన్నెముక ఎవరు రా అంటే బీసీలు ఓన్ చేసుకున్నారు టీడీపీ మా పార్టీ అని. 83 నుంచి కూడా ఎన్టీ రామారావు గారి రాజకీయాన్ని అంటే ప్రజలకి తెలియని పిచ్చి రోజుల్లో రాజకీయ అవగాహన కల్పించిన నాయకుడు ఎవరు ఉన్నారంటే అది ఎన్టీ రామారావు గారు. ఇవాళ 130-140 కులాలుగా చెప్పుకున్న బీసీ కులాలన్నిటికి కూడా అనేక పదవులతో పాటు, రాజకీయంతో పాటు, వ్యాపారంలో కానీ, మన రాజకీయ చైతన్యం తీసుకురావడంలో కానీ అనేక అవకాశాలు కల్పించింది టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు గారు. నేను తర్వాత చూసే 85లో కూడా జాకిర్ సేన్ కాలేజీలో పెద్ద బహిరంగ సభ జరిగింది. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాం. ఆ రోజు కూడా బహిరంగ సభ మన జపల్ సీతర గారికి కానీ హైవే కాడి నుంచి ఆ గ్రౌండ్ మొత్తం నిండిపోయి అడ్రోడ్ దాకానే జనం ఆ రోజు మేము కల్లారా చూసాం. అంటే ఎన్టీ రామారావు గారిని ఒక కులంగా మనం ఎప్పుడు చూడకూడదు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా. నిజంగా వాస్తవంగా 83లో కొండపల్లిలో కమ్మరు ఓట్లు కూడా 53 ఓట్లే. మరి అన్ని 1000 మంది ఎక్కడి నుంచి వచ్చారంటే ఆయన అందరూ వాడుగా బీసీ నాయకుడనే మనం చెప్పుకోవడమే కాదు, అందరూ వాడుగా ఆ రోజు ఆయన ఆదరించారు కాబట్టి ఈరోజు టీడీపీ పార్టీ ఆయన యొక్క జలసత్వాల మీద వాళ్ళ టీడీపీ పార్టీ నిలబడింది అనేది మనం ఇక్కడ చెప్పక తప్పదు. అదే క్రమంలో ఇవాళ అదే ఆలోచనతో ఏదైతే పడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ అండగా ఉండాలి, వాళ్ళందరినీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకురావాలని అదే ఆలోచన చేస్తున్న వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాలు కూడా అవే. ఆయన ఎక్కడ డబ్బులు సంపాదించాలనో
పదవులు కావాలను ఆశించిన సందర్భం లేదు. మీరు అందరూ చూశారు, ఆయనకి డబ్బు కావాలంటే సినిమాలు చేసుకుంటాడు, ఆయనకి పేరు ప్రఖ్యాతలు కావాలంటే సినిమాల్లోకి పిలిచిన పేరు ప్రఖ్యాతలు ఎక్కడ రావు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతున్నటువంటి టీడీపీ పార్టీతో మనం కలిసి ముందుకెళ్ళాలి. ఈ రాక్షస ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతమొందించాలంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడితో మనం ప్రయాణం చేయాలి. ఆ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారితో మనం కలిసి ఈ రాష్ట్రంలో 2024లో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తీసుకుని ఈ రాష్ట్రాన్ని ఒక మంచి పరిపాలన కలిసి ఒక మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆలోచనతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. దీన్నే వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు, మీరు సింహం సింగళం వస్తుంది మీరు పొత్తులతో వెళ్తున్నారని. అరే బాబు, ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో పొత్తులు సహజం. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు మేము సింగళం వెళ్ళాం సింహం సింగళంగా వస్తుందని. మరి రాజశేఖర రెడ్డి గారు సింహం కాదా? 2004 పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారా? ఎదవల్లారా 2004 పార్టీలతో పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ ఆ రోజు మీ నాయకుడు చేతగానే ఉన్నా? ఇవాళ మీరు చేస్తేనేమో అది సంసారం ఎదురుతోడు చేస్తే చేరమా? ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాల కోసం ఒక రాక్షస పాలన ఏర్పడిన తర్వాత ఆ రాక్షస పాలన అంతమొందించడం కోసం ప్రజల్ని మంచి పరిపాలన తీసుకెళ్ళి వాళ్ళకి మేలు జరిగే కోసం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్న నిర్ణయం సాధవసపేత నిర్ణయం. మీరు చూశారు ఒక విజన కళ నాయకుడిని అక్రమంగా అరెస్టు చేస్తే జైల్లో పెడితే ఒక్క క్షణం కూడా ఆగకుండా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ వేసుకొని విజయవాడ రావడానికి ప్రయత్నం చేస్తే ఈ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ దత్తత తండ్రి ఉన్నాడు కేసీఆర్, వీళ్ళతో గొడవ కలుపుకొని హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ గారిని ఫ్లైట్ ఎక్కనేయకుండా ఆపేయడం జరిగింది. అంతే ఆగిద్దా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తారు ఎవడరా మళ్ళీ ఆపేది అని, ఎవడరా మళ్ళీ ఆపేదని ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే పై రోడ్డు మీద ప్రయాణం చేసి జగ్గేపేట దగ్గరికి వస్తే 2,000-3,000 మందిని పోలీసులు పెట్టి అండగించుకుంటే ఎవడరా ఆపేది మనల్ని, నడుచుకుంటా నాడి రోడ్డు మీద పరిగెడతా ఉంటే దిక్కు తోసే పరిస్థితుల్లో పోలీసులు వాడు కూడా చేతులు ఎత్తేశారు. ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి నీ అధికారం? ఏమైపోయింది నీ 150 ఎమ్మెల్యేల యొక్క బలం? ఏమైపోయింది నీ యంత్రాంగం? ఏమైపోయింది నీ మినిస్టర్లు ఏం చేయగలిగారు? పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఆపగలిగారా? ఆపలేరు. పవన్ కళ్యాణ్ గారిని ఆపే శక్తి ఎవడికే లేదు. అది వాస్తవం కనపడింది మొన్న. ఖచ్చితంగా ఆయన బై రోడ్డు రావడం జరిగింది. వేలాది మందిగా ఆయనకి స్వాగతం పలికితే అడ్రోడ్డు వచ్చేసరికి రాత్రి 1:30 అయితే వేలాది మంది అడ్రోడ్లో కనివేరిగా అతరేతికడ జనం రావడం. మరుక్షణం తెల్లారి ఆయన జైలుకి తీసుకెళ్తే చంద్రబాబు గారిని ఒక్క మాట కూడా ఆలోచించకుండా ఇటువంటి పరిస్థితి ఇంకొకరు రాకూడదు అని ఎమ్మంటే సెంటర్ జైలుకి వెళ్ళి బేషరతుగా చంద్రబాబు గారు లోపల అన్న విషయాలు నాకు కొన్ని తెలుసు, నేను బయటకు వచ్చిన తర్వాత మన పొత్తుల గురించి కలిసి మాట్లాడేనా చేద్దామని పవన్ కళ్యాణ్ గారితో అంటే సమస్య లేదు, ఈ రాక్షసుని అంతమొందించాలంటే ఇంకా మనం ఉపేక్షించే పనే లేదు, మన 2 పార్టీలు కలిసి వెళ్దాం నేను ఇప్పుడే ప్రకటిస్తున్నానని చెప్పి ఆయన బయటకు వచ్చి ఇటు బాలకృష్ణ గారు ఇటు లోకేష్ బాబు గారిని మధ్యలో నిలబెట్టుకొని మన 2 పార్టీలు కలిసి వెళ్తాయి అని చెప్పి ప్రకటించిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారు. ఇది సాహసోపేత నిర్ణయం, ఆషామాష కాదు. గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆ గట్స్ ధైర్యం ఉన్నాయి కాబట్టే లెక్క చేయకుండా హైదరాబాద్ నుంచి ఇక్కడికి రాగలిగాడు. రాజమండ్రి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి జనసేన టీడీపీ 2 కలిసి వెళ్తనే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ 2004లో ఏర్పడబోతుందని చెప్పి ప్రెస్ మీట్ లో మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జరుగుతుంది, జరగబోయేది.
జగన్మోహన్ రెడ్డి గారే చెప్పేశాడు. మొన్నటిదాకా విన్నారుగా ఆయన 180 ఎమ్మెల్యేలు మినిస్టర్లు 175కి వాగారు. ఈరోజు ఏ స్థాయికి వచ్చారంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. మొన్న 10 రోజులు క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ మంత్రులతో అన్నమాట ఏంటో చెప్పిన, మీరు అధైర్యపడంతో కనీసం 90 సీట్లతో బయటపడతాం అంటే ఆయన ఓటమిని అంగీకరించేశాడు. మనం ఓటమిని అంగీకరించేశాడు. 175కి గెలుస్తానన్న జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు కొద్దిలో గొప్ప నాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తీసుకొచ్చారంటే వాళ్ళు ఎంత దిగజారిపోయారు, ఓటమిని ఎంత అంగీకరించారో మనం ఇక్కడ గమనించాలి. కొంచెం సోదరుడు గురుమూర్తి, బీసీ సాధికారికత, బలహీనవర్గాల మీద దాడులు దౌర్జన్యాలు, తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి, మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతున్నా కూడా సవివరంగా మన సోదరుడు గురుమూర్తి తెలియజేస్తారు. ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు, స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు కూడా బీసీలంటే కుల వృత్తులు చేసుకునేవాళ్ళు, సమాజ అవసరాలు తీర్చేవాళ్ళు, ఆ వృత్తులు చేసుకుంటూ జీవనం సాగించేటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండే. కానీ ఏనాడు కూడా ఈ బీసీ కులాల గురించి, బీసీల గురించి వీళ్ళు ఆర్థికంగా ముందుకెళ్ళాలి, చదువుకోవాలి, వీళ్ళకి రాజ్యాధికారం ఇవ్వాలని ఎవరూ కూడా ఆలోచించలా, ఏ ప్రభుత్వం కూడా ఆలోచించేలా మొట్టమొదటిసారిగా బీసీల గురించి ఈ దేశంలోనే రాజ్యాధికారం ఇవ్వాలి, రాజకీయాలకు తీసుకురావాలని చెప్పి స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఆ విధంగా బీసీలకు ఒక్కసారి మనకి రామారావు గారు అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచే మనం మహిళలు కావచ్చు, బీసీల పురుషులు కావచ్చు, ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, మండల పరిషత్ అధ్యక్షుడిగా ఏ పదవి వచ్చినా కూడా అది ఎన్టీ రామారావు గారి పుణ్యం, అది తెలుగుదేశం పార్టీ పుణ్యం. అందుకే తెలుగుదేశం పార్టీ అంటే బీసీలతో అనుబంధం ఏర్పడింది, తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు మరి ఎప్పుడూ కూడా అండదండగా ఉంది. ఆ విధంగా రిజర్వేషన్ని ఏదైతే 20% చంద్రబాబు నాయుడు గారు 34% చేశారు, కానీ ఈరోజు ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత 10% రిజర్వేషన్ కోల్పోయాం. నా లాంటి వాళ్ళు గతంలో ఎంపీపీలు అయ్యాం, వాళ్ళ 16,800 పదవులు పోయినాయి నా లాంటి వాళ్ళకి. అంతేకాదు, మీరు ఒకసారి ఆలోచించండి, గతంలో ఏ ప్రభుత్వమైనా ఈరోజైనా బీసీ నాయకత్వం అంటే, ఈరోజు కృష్ణా జిల్లాలో చూసుకున్నట్టే దొమ్మిడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఒక కాగిత వెంకటరావు గారు కావచ్చు, ఒక అంకెం ప్రభాకర్ రావు గారు కావచ్చు మంత్రిగా, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా, అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్గా వచ్చారంటే తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత మచిలీపట్నంలో బొర్రా వెంకటస్వామి గారు, అదేవిధంగా నడకుద్దిన నరసింహారావు గారు, కొల్లు రవీంద్ర గారు, బత్సుల అర్జునుడు గారు, విజయవాడ మహానగరంలో పంచమర్తి అనురాధ గారు, ఈ విధంగా ఎంతో మంది రాజకీయంగా మనం ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్ని మనం ఆనాడు చూసాం. ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఈ ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇవాళ బీసీల మీద ఏదైతే మనకు రావాల్సినటువంటి నిధులు ఉన్నాయో 75,000 కోట్ల నిధులను దారి మళ్ళించేశారు. అదేవిధంగా 30 సంక్షేమ పథకాలని మనకి పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా మన నిధులు పోయినాయి, మన రిజర్వేషన్ పోయింది, మనకు రావాల్సినటువంటి హక్కుల్ని అరించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు, ఇవాళ బీసీ బిడ్డల్ని నడి రోడ్డు మీద కాల్చి చంపేస్తా ఉన్నారు, తోట చంద్రుని దారుణంగా చంపేశారు. ఈ విధంగా 75 మందిని పొట్టన పెట్టుకున్నారు.
5000 మంది మీద దాడులు చేశారు, ఆస్తి నష్టం చేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు. ఈ విధంగా బీసీలని క్షణ క్షణం అనునిచ్చు ఏడిపిస్తామన్నారు. బీసీలకు ప్రధానమైనటువంటి కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో, కుల వృత్తులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల. గతంలో చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు ఇచ్చారు, 4 లక్షల మందికి పరికరాలు ఇచ్చారు. అంతేకాదు బీసీ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ బీసీ కార్పొరేషన్కి చంద్రబాబు నాయుడు గారు 3600 కోట్లతో 4,20,000 మందికి ఆ రోజు నిధులు, ఆ రోజున రుణాలు ఇచ్చారు. ఇవాళ బీసీ కార్పొరేషన్ని మూత పెట్టేశారు. అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి బీసీని ఇంకో మోసం చేయాలని ఆలోచన చేశాడు. గతంలో 35 కార్పొరేషన్ని 50 చేసి నేను బీసీలకు బ్యాక్ బోన్గా ఉంటానని చెప్పి ఆ కార్పొరేషన్లు గొల్లపొడిలో పెట్టి కనీసం అక్కడ కూర్చోడానికి కుర్చీ లేదు, కనీసం ఆ చైర్మన్లకు కానీ డైరెక్టర్లకు కానీ జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. అంతేకాదు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు. ఇవాళ ఒకటే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే 55 సాధికార కమిటీల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ 55 సాధికార కమిటీల ద్వారా ప్రతి ఒక్క కులాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఆదుకుంటామని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు బీసీల్లో సంచార జాతులు ఏవైతే ఉన్నాయో ఆ సంచార జాతులు కనీసం ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీస్ కూడా తెలియనటువంటి కులాలు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి కార్పొరేషన్ ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో తెలుగుదేశ ప్రభుత్వంలో ఉండగా ఆ సంచార జాతులకి మరి 30,000 రూపాయలు ఏ బ్యాంకుతో కూడా సంబంధం లేకుండా రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇవాళ ఈ ప్రాంతం కొండపల్లి అంటే బొమ్మలకు ప్రసిద్ధి. మొన్న నారా లోకేష్ గారి పాదయాత్ర చేస్తా ఉంటే ఇవాళ అక్కడ కుల ప్రదర్శన పెట్టినప్పుడు దేవినేని ఉమామహేశ్వర గారితో మాట్లాడి కొండపల్లి బొమ్మల యొక్క కుల అక్కడ ప్రదర్శన పెట్టి లోకేష్ బాబు గారు ఒకటే చెప్పాడు ఆ రోజున, కొండపల్లి బొమ్మలకి భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చే బాధ్యతను తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు తీసుకుంటారని కూడా ఆ రోజు చాలా ఖచ్చితంగా ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా మీ యొక్క ఏదైతే బీసీ కులాలు ఉంటాయో ఆ కులాలకు సంబంధించినటువంటి వృత్తులన్నింటినీ కూడా ఆధునీకరిస్తాం, కులాలకు సంబంధించిన కార్పొరేషన్లకు కూడా డబ్బులు ఇస్తాం. మరి ముఖ్యంగా బీసీల్లో ఇవాళ విద్యను ధ్వనం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి విద్యా పథకాలను రద్దు చేశాడు. వాటన్నింటిని కూడా 30 పథకాలను కూడా మళ్ళీ పునఃప్రారంభిస్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక్క విషయం మరి నిజంగా కూడా రెడ్డిగూడెం వెళ్ళాం మేము, చాలా బాగా జరిగింది. ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది, కాకపోతే అనుకున్న దానికంటే కూడా కాలాతీతం ఎక్కువైపోయింది. నిజంగా కూడా చాలా ఓర్పుగా ఇన్ని గంటలు కూర్చున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరికి ఒకే ఒక మాట చెప్తా. గతంలో రైతాంగాన్ని ఆనాడు తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆదుకున్నారో మీకు తెలుసు. ఆనాడు పోలవరాన్ని ప్రతి సోమవారం అని పెట్టుకుని 73% పూర్తి చేస్తే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అదేవిధంగా పోలవరాన్ని ముంచేయడం కూడా మనం చూసాం. అంతేకాదు పట్టిసీమని 6 నెలల్లో పూర్తి చేసి గోదావరి తల్లిని కృష్ణమ్మ నది ఒడ్డుకి తెచ్చినటువంటి ముఖ్యమంత్రి కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమామహేశ్వర గారిని కూడా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఆ రోజు పవిత్ర సంఘం దగ్గర మీరందరూ కూడా చూశారు, ప్రతిరోజు కూడా హారతిచ్చి కనకోదుగలుగమ్మ తల్లిని ఆ పవిత్ర సంఘం దగ్గరికి వచ్చిందనే విధంగా ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేస్తే ఇవాళ దాన్ని కూడా సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవాళ దేవినేని ఉమామహేశ్వర గారు లాంటి నాయకుడు మనకు అవసరం, ఆయన నాయకత్వం రాష్ట్రానికి అవసరం. ఆ రోజున మరి ఏదైతే ప్రాజెక్టుల నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా ఉండి ఈ ప్రాంతంతో పాటు రాష్ట్రం మొత్తం కూడా సుభిక్షంగా అవడానికి ఆ రోజున దేవినేని ఉమామహేశ్వర గారు కష్టపడి పనిచేశారు, నిద్ర లేకుండా పనిచేశారు. అలాంటి నాయకుడిని మళ్ళీ మనం అసెంబ్లీకి పంపిస్తే మనకి మన నియోజకవర్గానికి బడుగు బలమైన వర్గాలకి చరిత్ర తిరగరాయగల దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు దేవినేని ఉమామహేశ్వర గారు చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున మరి ఇంత చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాకు అవకాశం కల్పించినందుకు మీ అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక